నమస్కారం టీషార్ట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ పరీక్షలో ఫ్రిమ్స్లో ఉన్నటువంటి సామాజిక వెలి అనేటువంటి అంశంలో భాగంగా మనం ఈరోజు తెగ ట్రైబ్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తాం సో ముఖ్యంగా గ్రూప్ వన్ లాంటి పరీక్షల్లో ఫిలిమ్స్లో మనకి సామాజిక అంశాలలో భాగంగా కులము తెగ అదేవిధంగా మహిళలకు సంబంధించిన విషయాలు అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలను చర్చారు మనం గతంలో కులం గురించి చాలా సుదీర్ఘంగా చర్చించాం అదే పరంపరలో సిలబస్లో పేర్కొన్నటువంటి తెగ ట్రైబ్కు సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తాం ముఖ్యంగా భారతదేశంలో ఈ తెగల యొక్క ప్రస్తావన మనము సామాజిక కోణంలో కనుక అర్థం చేసుకోవాలనుకుంటే నిజానికి భారతీయ సమాజంలో అతి ప్రాచీనమైనటువంటి సమూహాలు ఇవి ఆ మాటకు వస్తే మానవ సమాజంలో మానవ పరిణామ క్రమంలో అతి ప్రాచీన సమూహాలు ఏవైతున్నాయో అంటే మానవ పరిణామ క్రమము ఎలా జరిగింది ఆది మానవు నుంచి ఆది ఆధునిక మానవుడు ఎలాగైతే పరిణామం చెందిండో ఆ పరిణామ క్రమంలో ప్రారంభంలో ఉన్నటువంటి సమూహాలనే మనం ప్రాచీన సమూహాలు లేదా తెగలు గిరి జనులు గిరి అంటే కొండ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఆది అంటే మొదట మొదట ఉన్నటువంటి నివాసులు అంటే ఈ పదాలు దేనిని సూచిస్తాయంటే భారతదేశంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా తర్వాత ఆఫ్రికా ఖండం తర్వాత ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి యాభై రెండు దేశాల తర్వాత ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి దేశము భారతదేశం కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక నిర్మాణాన్ని సామాజిక జీవనాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ సమాజంలో మొదట నివసించినటువంటి ఆదివాసుల గురించి కూడా తప్పనిసరిగా అభ్యర్థులకు తెలవాలనేటువంటి ఉద్దేశంతో మనకి సిలబస్లు దీన్ని చేర్చారు దానికి మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి సర్వీస్ కమిషను లేదా ఎక్స్పర్ట్స్ లేదా ప్రభుత్వము తెగల గురించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎందుకు అవసరము అనేది మొదటి ప్రశ్న దీని నుండి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయనేది ఒక అంశం అసలు ఇది ఎందుకు చదవాలి అనేటువంటిది మొదటి ప్రశ్న మానవ సమాజ క్రమాన్ని కనుక పరిశీలించినప్పుడు భారతీయ సమాజంలో ప్రాచీన కాలంలో మనం ఆర్యులు అని చదువుతాం లేదా మనకు ఒక వేదనాగరికత మలివేదనాగరికత ఇలా అనేక రకాల చారిత్రక క్రమాన్ని పరిశీలించినప్పుడు తెగల ప్రస్తావన ఎక్కడ కనబడదు నిజానికి ఈ దేశంలో సామాజిక వ్యవస్థ అన్నప్పుడు హిందూ సామాజిక వ్యవస్థ లేదా మనకి రాచరిక వ్యవస్థల గురించి మాట్లాడతాం కానీ దానికి అదే భౌగోళిక ప్రాంతంలో ఈ సమాజాల కంటే ముందు నుండి కూడా ఆఫ్రికా తర్వాత ఆదిమానవుని ఆనవాళ్ళు మనకి భారతదేశంలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబరిచాయి అంటే అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ సమాజాలు భారతీయ సమాజంలో అంతర్భాగం కొనసాగుతున్నాయి వీళ్ళు అనేక రకాలుగా వెనకబడిపోయారు మిగతా సమాజాలతో పరిశీలించినప్పుడు అనేక రకాలుగా వెనకబడిపోయారు కాబట్టి ఈ వెనుకబడినటువంటి వర్గాలను మనము ఆదుకోవాలి అనేటువంటి పరంపరలో వారికి సంబంధించినటువంటి జీవన విధానం ఏమిటి వారి సమస్యలు ఏమిటి ఆ సమస్యలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పరిష్కార మార్గాలు చూపాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రేపు గ్రూప్ వన్ అధికారులుగా ఎంపికైన తర్వాత వాళ్ళు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలను అమలు చేసేటప్పుడు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు లేదా జీవన విధానం గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి ఇలా గ్రూప్ వన్లో డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటాయి అదేవిధంగా ట్రై డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇలా వేరువేరు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులుని ఈ గ్రూప్ వన్ ద్వారా ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఇక ట్రైబల్ డివలప్ డిపార్ట్మెంట్లో పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు లేదా మామూలుగా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వము ఈ వర్గాలకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాటిని విజయవంతం చేయడంలో ఈ సమాచారం ఉపయోగపడుతుంది కాబట్టి అభ్యర్థులకు సిలబస్లో దీన్ని చేర్చడం జరిగింది సో మనము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సామాజిక పరిభాషలో అర్థం చేసుకోవాలి సమాజ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం అర్థం చేసుకోవాలి భారతదేశంలో గిరిజనుల యొక్క జీవన విధానానికి సంబంధించి అనేక మంది సాన మానవ శాస్త్రవేత్తలు ఆంథ్రోపాలజిస్టులు అదేవిధంగా సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధన చేశారు అదేవిధంగా కొన్ని రచనలు కూడా చేశారు సో దాంట్లో లూయిస్ హెన్రీ మోర్గాన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రాచీన సమాజం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథంలో ఆదివాసులకు సంబంధించినటువంటి వివరణను సుదీర్ఘంగా అందించడం జరిగింది సో అదే దీని ఆధారంగా చూస్తే భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా తెగల యొక్క జీవన విధానాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథంలో ఉండేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది ఇంకా తెగల యొక్క ప్రాథమిక లక్షణాలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రశ్నలుగా అడగడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి తెగలను మనం స్టడీగా తీసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెగలు ఉన్నారు ఆఫ్రికాలో చాలా ఎక్కువ సంఖ్య ఎక్కువ మొత్తంలో అంటే జనాభా పరంగా ఎక్కువగా ఉంటే మిగతా దేశాల్లో ఒక కొంత స్థాయిలో జనాభా విస్తరించబడి ఉంటుంది భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు యాక్చువల్గా కాబట్టి వీళ్ళ మౌలిక లక్షణాలు ఏమిటి అనేది మనకు తెలియాలి ఒకటి ఫండమెంటల్గా అంటే ఈ కింది వాటిలో తెగల యొక్క మౌలిక లక్షణం ఏమిటి ఫండమెంటల్ క్యారెక్టర్ ఏమిటి అని అడుగుతారు దానికి మొదటి లక్షణం ఏంటంటే భౌగోళికంగా వివక్త చెంది ఉంటాం జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ గ్రూప్ అంటాం ద ట్రైవీస్ ఏ జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ గ్రూప్ అంటారు సో ఎప్పుడైతే ఒక సమాజము భౌగోళికంగా వేరుపడి ఉందో మిగతా సమాజాలతో వేరుపడి ఉంది అంటే జీవన విధానము ప్రత్యేకమైనది అనేటువంటి విషయం దీంట్లో అర్థం చేసుకోవాలి అందుకే మన మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో వీరిని మనం కంపేర్ చేయడానికి రాదు ఎందుకు మొదటి నుంచి కూడా భౌగోళికంగా వివక్త చెంది ఉన్నాడు కాబట్టి తర్వాత రెండో అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రతి తెగకు ఒక పేరు ఉంటుంది ఒక పేరు తప్పనిసరిగా ఉంటుంది పేరుతో పాటు ప్రతి తెగకు ఒక భాష కూడా ఉంటుంది అదే కాకుండా ఒక విశిష్టమైన సంస్కృతి కూడా ఉంటుంది అంటే మనం ఒక తెగ ట్రైబ్ అనేప్పుడు సపోజ్ చెంచు సో వాళ్ళు ఒక ప్రత్యేకమైన పేరుతో ఉంటారు వాళ్ళకు ప్రత్యేకమైన భాష ఉంటుంది ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది కోయ గోండు అలా బంజారా ఇట్లా ప్రతి తెగకు ఒక పేరు ఒక భాష ఒక సంస్కృతి అనేది తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా కులంలో ఉన్నటువంటి మరో లక్షణం అంతర్వివాహం అంటాం అది తెగలో కూడా కనబడుతుంది సో ఒకసారి ప్రశ్న అడిగేటప్పుడు కులానికి తెగకు రెండింటికి సారూప్యత ఏ అంశంలో కనబడుతుంది అంటాడు సో పోలికలు ఎక్కడ కనబడతాయి అంటే అంతర్వివాహం అనేది తెగలో కనబడుతుంది అదేవిధంగా కులంలో కనబడుతుంది అంటే ఒక తెగలోని వ్యక్తులు అదే తెగలోని వ్యక్తులను వివాహం చేసుకుంటారు కాబట్టి కులము తెగ రెండూ కూడా అంతర్వివాహ సమూహాలని చెప్తారు తర్వాత దీంట్లో బలమైనటువంటి బంధుత్వ వ్యవస్థ ఉంటుంది తెగలను గుర్తుపట్టడానికి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే బంధుత్వ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది ఇక అదేవిధంగా మతము అదేవిధంగా ఇంద్రజాలానికి రెండింటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది సో మనం మ్యాజిక్ అంటాం మంత్ర విద్య చేతబడి అనేది ఏదైతే మాట్లాడుతుంటారు దాన్ని గిరిజన భాషలో ఇంద్రజాలం అంటారు సో మతానికి ఇంద్రజాలానికి రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత కనబడుతుంది ఎందుకంటే అలౌకిక శక్తులు ఏవైతున్నాయో సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయో మంచి జరగడానికి అలౌకిక శక్తి ఉందో చెడు జరగడానికి అదే విధంగా ఒక అలౌకిక శక్తి ఉంటుందనేది గిరిజనుల యొక్క నమ్మకం అదేవిధంగా గిరిజనులు వాళ్ళకు ఉండేటువంటి మరో లక్షణం ఏంటంటే గిరిజనేతలను చూసి భయపడటం లేదా వారికి దూరంగా ఉండాలని అంటే వాళ్ళు మిగ మిగతా మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో కలిసి జీవించేటువంటి అవకాశము కనబడదు ఇక మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆదిమమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అంటే వేట ఆహార సేకరణ పోడు వ్యవసాయం ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఇప్పటికీ ఇప్పుడు మనం నా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలో ఉన్నటువంటి చెంచులు ఉన్నారో ఇంకా వేట ఆహార సేకరణ దశలోనే జీవితం కొనసాగిస్తున్నారు రాజకీయానికి సంబంధించి చూస్తే తెగ నాయకుడి రాజకీయ వ్యవస్థ ఉంటుంది తెగ నాయకుడు చివరికి మరణశిక్షను కూడా విధించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు ఇది తెగల్లో ఉండేటువంటి ప్రత్యేక లక్షణం దాంతోపాటుగా మనకి తెగలలో ఇప్పుడు మనం ఆధునిక సమాజాల్లో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలు క్లబ్బులు లాంటివి లేకపోతే ఆధునిక సమాజాల్లో శిక్షణ ఇచ్చేటువంటి విద్యా సంస్థలు ఏవైతే అట్లాంటి వాటివి గిరిజన సమాజాల్లో నిరక్షరాస్య సమాజాల్లో అలాంటివి లేవు కానీ వాటి స్థానంలో ఆ యువకులకు గిరిజన యువతీ యువకులకు జీవితానికి అవసరమైనటువంటి విద్యను నేర్పడానికి గాను యువత నిద్రశాలలు లాంటివి యూత్ క్లబ్స్ అంటాం మనం యాక్చువల్గా యువత నిద్రశాలలు వంటివి సంస్థలను ఏర్పాటు చేసుకుని మిగతా జీవితానికి అవసరమైనటువంటి శిక్షణ అంటే సమస్యలను ఎట్లా అధిగమించాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాలని యూత్ డార్మెంట్సే అంటాం యువత నిద్రశాలల ద్వారా గిరిజనులు తమ యొక్క వారసత్వాన్ని అందించే ప్రయత్నం చేశారు సో మనకి భారతదేశంలో గిరిజనుల యొక్క లక్షణాలకు సంబంధించి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు దాంట్లో మాండల్ భామ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త వివరణను మనం పరిగణలో కనుక తీసుకుంటే భారతదేశంలో ముఖ్యంగా మధ్య భారతదేశం ఈశాన్య భారతం రెండింటిలో కూడా ఎక్కువ సంఖ్యలో గిరిజనులు నిక్షిప్తమై ఉన్నది చోటానాగపూర్ బెల్ట్ ఈ చోటానాగపూర్ బెల్ట్లో ఉన్నటువంటి అదే అదేవిధంగా ఈశాన్య భారతంలో గిరిజనులపైన పరిశీలన చేసి భారతదేశంలో గిరిజనుల యొక్క లక్షణాలను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాడు మాండల్ వివరణ ప్రకారం చూస్తే సామాజిక బంధాల పరంగా చూస్తే బంధుత్వ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఉంటుందనేది మండల్ భావం ఇచ్చినటువంటి వివరంలో మొదటి అంశంగా చూస్తాం సో బంధుత్వ వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా మనకి వివిధ సమూహాలు ఏవైతున్నాయో వివిధ వంశాలు ఏవైతున్నాయో గోత్రాలు గోత్ర కూటమి అంటాం ఒక క్రమానుగత శ్రేణి ఉంటుంది ఒక హైరార్కీ కనబడుతుంది ఒక నిర్దిష్టమైనటువంటి లేయర్స్ లాగా కులంలో ఎట్లయితే స్థరీకరణ ఉందో తెగల్లో కూడా గొప్ప అంటే వంశ వంశాలకు సంబంధించినటువంటి స్తరాలు కనబడతాయి అనేటువంటి విషయం అదేవిధంగా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉండవు అంటే సంక్లిష్టమైనటువంటి నియ అంటే నియత వ్యవస్థాపనలు అంటే ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అంటాను సో మనకి జనరల్గా ఇప్పుడు రాజ్యాంగము చట్టాలు నిబంధనలు ప్రభుత్వాలు యంత్రాంగాలు ఇవన్నీ నియత ఆర్గనైజే నియత వ్యవస్థాపనలు అంటారు ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అంటాం బట్ గిరిజన సమాజాల్లో ఇన్ఫార్మల్గా ఉంటాయి ఈ ఫార్మల్గా ఉండవు అదేవిధంగా అది పూర్తి నిబంధనలు అంటే ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి దానికి పూర్తి భిన్నంగా సహజంగా ఉంటుంది నేచురల్గా ఉంటుంది ఇన్ఫార్మల్గా ఉంటుంది సో అదేవిధంగా ఈ విభజన మనకి గిరిజన సమాజాలన్నీ కూడా విభాజిత స్వభావాన్ని సెగ్మెంటరీ నేచర్ని కలిగి ఉంటాయి సో అంతా కూడా సెగ్మెంట్ సెగ్మెంట్స్ లాగా విభజించబడి ఉంటాయి అదేవిధంగా మతానికి అదే మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమాజాలుగా ఉంటాయి తర్వాత భూమి అనేది మనకి గిరిజన సమాజాల్లో ఒక సాముదాయక ఆస్తిగా ఉంటుంది అంటే మొత్తము సమాజం అంతా దాని మీద ఉమ్మడి అధికారాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పోడు వ్యవసాయం లేదా మారక వ్యవసాయం చేస్తారు కాబట్టి భూమి అనేది ఒక సాముదాయక ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీ లాగా ఉంటుంది తర్వాత మనకి ఆధునిక సమాజాల్లో కనబడుతున్నటువంటి మార్కెట్ వ్యవస్థ కానీ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ అవన్నీ ఇందులో కనపడవు సో ద్రవ్య ప్రమేయం లేకుండా వస్తు మార్పిడి పద్ధతిలో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేటువంటి సమాజం కనబడుతుంది అంతేకాకుండా వాళ్ళు ఈ తక్కువ కోరికలను కలిగి ఉండి ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు అంటే రేపటి గురించి పెద్దగా ఆశలు లేకుండా సో ఉన్నదాన్ని సంతృప్తిగా జీవించేటువంటి మనస్తత్వం కూడా మనకి ట్రైబల్స్లో కనబడుతుంది అందుకే ఇప్పటికీ గోండులు కావచ్చు కోయలు కావచ్చు లేదా చెంచులు కావచ్చు వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి జీవన విధానాన్ని వాళ్ళు దాన్నే ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద కోరికల వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయరు సో ఆదివాసులకు ఉండేటువంటి ఒక లక్షణంగా చెప్తాం అయితే భారతదేశంలో ఉండేటువంటి తెగలు ఎవరైతున్నారో మరి దేశమంతటా కూడా ఒకే విధంగా లేరు భౌగోళిక పరిస్థితులు భౌగోళిక నిర్మాణం వేరువేరుగా ఉండటం వల్ల సహజంగానే భారతదేశంలో తెగల యొక్క జీవన విధానం కూడా వైవిధ్యతను కలిగి ఉంటుంది జాతి పరంగా కావచ్చు అంటే వాళ్ళకు ఉండేటువంటి లక్షణాల పరంగా తర్వాత సాంస్కృతిక సామాజిక సాంస్కృతిక అంశాల పరంగా మనకి స్పష్టమైనటువంటి తేడాలు కనబడతాయి సో భారతదేశంలో భౌగోళిక వైవిధ్యత ఉంది అదేవిధంగా భౌగోళిక వైవిధ్యతకు అనుగుణంగా తెగల మధ్య కూడా వైవిధ్యత స్పష్టంగా కనబడుతుంది తర్వాత మనకి భారతదేశంలో ఉండేటువంటి తెగలకు ఉండేటువంటి మరొక లక్షణం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా ఇంపార్టెంట్ అత్యంత ప్రాచీన కాలానికి చెందినటువంటి జాతుల లక్షణాలు ఇందులో కనబడతాయి ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి అంట ఇది మానవ పరిణామ క్రమంలో అతి ప్రాచీన దశలో ఉన్నటువంటి మానవ జాతి రూపం అది ఈ ప్రోటో ఆస్ట్రలాయిడ్ అది ఆఫ్రికాలో ఉన్నటువంటి తెగలు వారి మూలాలు అట్లాంటివి మనకి భారతదేశంలో మనకి ముఖ్యంగా హిమాలయన్ ప్రాంతాల్లో కనబ అదే ఒక రకంగా మంగలాయిడ్ లక్షణాలు కనబడతాయి అంటే మిగతా మధ్య భారతంలో ప్రోటో ఆస్ట్రలోయిడ్ కనబడితే హిమాలయన్ ప్రాంతాల్లో మంగలాయిడ్ ఈశాన్య భారతంలో మంగలాయిడ్ జీవితాలు ఇతర మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిలలో మెడిటేరియన్స్ కావచ్చు నీగ్రిటో లక్షణాలు కనబడతాయి అంటే ఓవరాల్గా చూస్తే ప్రోటోవాస్తలు ఏడు అతి ప్రాచీనమైనటువంటి మానవ సమాజాల్లో రూపాలు అవి మంగళలాయిడ్ రూపాలు అదేవిధంగా మెడిటేరియన్ రూపాలు తర్వాత నీగ్రిటో రూపాలు కూడా నీగ్రోస్కి సంబంధించినటువంటి నీగ్రిటో రూపాలు కూడా మనకు భారతీయ సమాజంలో కనబడతాయి భారతదేశంలో మరి గిరిజన భాషలన్నీ కూడా అత్యంత ప్రాచీన భాషలకు సంబంధించినవి ఆస్టిక్ భాష కానీ లేదా ద్రవిడను టిబెటో చైనీస్ భాష కుటుంబాలకు చెందినవి అత్యంత ప్రాచీన కాలానికి చెందినటువంటి భాషలు కనబడతాయి తర్వాత తెగల పరంగా చూస్తే మధ్య భారతంలో తెగలు ఎక్కువ సంఖ్యలో నిక్షిప్తమై ఉన్నారు చోటా నాగపూర్ బెల్ట్ ఏదైతుందో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు అక్కడ కొన్ని తెగలు మళ్ళీ సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నాయి సంతాలు కానీ బిల్ తెగలు లేదా గోండు తెగలు ఎక్కువగా ఉన్నాయి సో మానవ శాస్త్రవేత్తల యొక్క అధ్యయనాల ప్రకారం పరిశీలిస్తే భారతదేశంలో గిరిజనులు ఏకరీతిగా లేరు ఒకే విధంగా లేరు సో స్థరీకరణ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది మనకి మానవ శాస్త్రవేత్తల పరిశోధనలో ప్రధానంగా వెళ్ళడనేటువంటి విషయం సో ఈ నేపథ్యాన్ని చూసుకొని భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు ఏకరీతిగా లేరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు తెలంగాణ కేస్ స్టడీగా తీసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క తెగ మనకి ఎక్కువ సంఖ్యలో సంఖ్యాపరంగా ఎక్కువ కనబడతారు ఆదిలాబాదులో గోండ్స్ ఎవరైతే గోండ్స్ మొన్న గ్రూప్ టూలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక బిట్ వచ్చింది సో అభ్యర్థులు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి తెలంగాణ నేపథ్యంలోనే అన్నీ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ట్రైబల్స్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో ఆ గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు ఏ రకమైనటువంటి తెగ ఉన్నారు అనేది కూడా దీనిలో అర్థం చేసుకోవాలి దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఖమ్మంలో కోయలు కోయ కానీ లేదా కొండరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరంగల్ లాంటి జిల్లాలలో అంటే ఇవన్నీ మనం ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన చెప్తున్నాం లంబాడి ఎరుకల ఇట్లాంటివి మనకు వరంగల్లో ఉంటే అదేవిధంగా నల్గొండ లాంటి జిల్లాల్లో లంబా బంజారా బంజారా తెగకు సంబంధించిన వాళ్ళు నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ ఇప్పుడు మనం నాగర్ కర్నూలు లాంటి జిల్లాలు చూస్తే చెంచులు ఎక్కువగా నివసిస్తే సందర్భం ఉంటుంది సో ఆ విధంగా మనకి గిరిజనులు అంటే ఆబ్జెక్టివ్ విధానంలో అర్థం చేసుకున్నప్పుడు గిరిజన జనాభా తెలంగాణలో ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అంటే ఇక వాస్తవానికి ఇది భారతదేశంలో గిరిజనుల విస్తరణ అనేది ఒక పార్ట్ కానీ మనకి పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం జరిపేటువంటి పరీక్షల్లో తెలంగాణలోని ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కువగా ఉన్నారనేటువంటి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి సో అదేవిధంగా వీళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ ఏదైతే ఉందో గిరిజనుల యొక్క సామాజిక వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలి సో దాంట్లో వివాహము కుటుంబం బంధుత్వం లాంటి వ్యవస్థలు ఉంటాయి అవి కొన్ని సందర్భాలలో వాళ్ళకు సంబంధించిన వివాహ రూపాలను కూడా కొన్ని తెలుసుకోవాలి జనరల్గా మా మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి భిన్నంగా వీళ్ళ వివాహ రూపాలు ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే చాలా విభిన్న రకాల వివాహ పద్ధతులు ఉంటాయి సంప్రదింపుల ద్వారా చేసుకునేటువంటి వివాహాలు పలాయనం ద్వారా లేదా వినిమయం ద్వారా సేవ ద్వారా కన్యాశుల్కం ఇచ్చి పరిగ్రహణం చేసుకోవాలి లేదా పరీక్ష జరిపి ప్రయోగం జరిపి వరకట్నం ఇచ్చి వివాహం చేసుకునే సందర్భం ఉంటుంది సో మామూలుగా మనకి భారతదేశంలో ఉండేటువంటి గిరిజనులు ఎవరైతున్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి మారినటువంటి సందర్భాలు రాబడతాయి ఈశాన్య భారతంలో ఉండేటువంటి తెగలు ఇప్పుడు నాగాల్యాండ్ లాంటి తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నాగాల్యాండు తెగ యొక్క అంటే నాగాల్యాండ్లో నాగాల్యాండ్ రాష్ట్రంలో నాగా ప్రజల యొక్క మాతృభాష మదర్ టంగ్ ఇంగ్లీష్ యాక్చువల్గా సో వాస్తవానికి ఇది నాగా తెగ నాగా భాష మాట్లాడాలి బట్ ఇంగ్లీష్ను మదర్ టంగ్ లాగా ఆంగ్ల భాష లాగా అదేవిధంగా మీజో ఓరాన్ బిల్ లాంటి తెగల్లో క్రైస్తవ మతంలోకి ఎక్కువగా మారితే లక్షద్వీప్లో ఉన్నటువంటి గిరిజన తెగలు ఇస్లాం మతం లోకి మారినటువంటి సందర్భం ఉంది లక్షద్వీప్లో ఉన్నటువంటి గిరిజన తెగలు ఇస్లాం మతంలోకి మారిన సందర్భం ఉంది సో గిరిజన తెగల యొక్క వృత్తులను కనుక పరిశీలిస్తే మనం గిరిజన తెగలకు సంబంధించినటువంటి వృత్తులు ఏవైతున్నాయో అవి దేశవ్యాప్తంగా ఉండేటువంటి తెగలల్లో ఏకరీతన లేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి తెగలు మనకి లేదా అతి ప్రాచీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి వేట ఆహార సేకరణ లాంటివి ఇప్పటికీ కూడా మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెంచులు నల్లమల అడవుల్లో ఉన్నటువంటి చెంచులు అదేవిధంగా తమిళనాడు కేరళలో ఉన్నటువంటి మిథస్ అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికీ కూడా అతి ప్రాచీనమైనటువంటి వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నారు కాడారు కానీ కురంబ కొరవ నికోబారిస్ సెంటినెనిస్ ఇట్లాంటి తెగలు ఇప్పటికి కూడా అతి ప్రాచీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థతోనే జీవిస్తున్నారు పశుపోషణ జీవనాధారం కలిగినటువంటి కొన్ని తెగలు ఉన్నాయి తమిళనాడులోని తోడ కావచ్చు లేదా మిగతా తెగలకు సంబంధించి బక్రావాల్ మల్దాన్ గద్దీ నగేషియా ఇక దేశ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే తెగలు ఇది కనబడుతుంది మారక వ్యవసాయము లేదా పొడు వ్యవసాయానికి సంబంధించి చెప్పినప్పుడు గోండు కానీ లేదా ముండా బైగా లాంటి తెగలు హో తెగలు ఏవైతే అవి మారక వ్యవసాయం ఇక స్థిర వ్యవసాయానికి సంబంధించి అంటే నిర్దిష్టమైనటువంటి అంటే ఆధునిక మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి తెగల మాదిరిగా మైదాన మైదాన ప్రాంతంలో ఉండే రైతుల మాదిరిగా తెగలు వ్యవసాయం చేసినటువంటి సందర్భము సంతాలు మరియు ఓరాన్ సంతాలు మరియు ఓరాన్ తెగలలో స్థిర వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భం ఉంది సో ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి ఎగ్జామ్స్లో ఇదంతా ఒక ఒక డైరెక్షన్ ఇది ఒక అప్రోచ్ మనం ఎట్లా తెగలను భారతదేశంలో తెగలను ఎక్కడెక్కడ ఉన్నారు ఎలా అర్థం చేసుకోవాలంటప్పుడు ఇదంతా కొంత ఉపయోగపడుతుంది పరీక్షలో ఒకసారి అడిగిన సందర్భం ఏంటంటే ఈ గిరిజనుల్లో అత్యంత వెనుకబడే వాళ్ళు వారు ఏమంటారు అంటే ఆదిమ గిరిజన తెగలు అంటారు ఆదిమ గిరిజన తెగలు ఈ ఆదిమ గిరిజన తెగలు అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు మనకు కులాలలో అస్పృశ్యత అంటారనే దళితులు ఎట్లయితే వెనుకబడిపోయినారో ఆదిమ తెగల్లో బాగా ఆ విధంగా వెనుకబడిపోయినారు కానీ గిరిజనుల్లో అత్యంత వెనుకబడినటువంటి వారిని ఆదిమ గిరిజన తెగలు అంటారు సో ఇది ప్రశ్న ఇంపార్టెంట్ దీనికి ఈ కిందిబాటులో ఆదిమ గిరిజన తెగ యొక్క లక్షణం ఏమిటి అని అడుగు అడుగుతాడు సో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ పీటీజీ అంటారు సో గవర్నమెంట్ కూడా ఫోకస్ అంతా వీటిపైనే పెడుతున్నది ఒక ఐదు లక్షణాలు దీంట్లో ఉంటాయి ఈ కింది వాటిలో ఆదిమ గిరిజన తెగకు సంబంధం లేని లక్షణం ఏదని అడుగుతాడు సంబంధం లేని లక్షణమే ఎప్పుడైతే మనకు పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మల్టిపుల్ ఛాయ్ చెప్పేప్పుడు ఆర్డ్ వన్ ఏదైతుందో అంటే భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి ఒకటి ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి జనాభా అతి తక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ అంతరించిపోయే దశలో ఉంటుంది మనం సండమాన్లో అండమాన్లో ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ జనాభా ఉంటారు మళ్ళీ ఆ జనాభా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉండదు ఆల్మోస్ట్ వాళ్ళు ఎండేంజేయడు అంటే దా అంతరించిపోయేటువంటి దశలకు ఉంటారు అదేవిధంగా ఏకాంత జీవనం గడుపుతారు అంటే మిగతా ఎవరితో కలపకుండా ఒక ఐదు గూడెములు ఐదు ఇండ్లు పది ఇండ్లు కలిసి ఒక గూడెంలాగా ఏర్పడి అక్కడే ఉండిపోతారు బట్ వాళ్ళందరూ కూడా ఏకరూప సముదాయం ఒకే రూపంలో ఉంటాయి అన్ని రకాలుగా ఒకే సిమిలారిటీస్ కలిగి ఉంటారు మార్పును ఎట్టి పరిస్థితులు అంగీకరించారు తర్వాత ఆదిమ జీవన జీవన విధానానికి అలవాటు పడి ఉంటారు వేట ఆహార సేకరణ మారక వ్యవసాయం సో వీళ్ళను ఆదిమ గిరిజన తెగలు అంటారు భారతదేశంలో మనకి అండమాన్ వాసులు ఎవరు అండమాన్ నికోబార్ వాసులు అదేవిధంగా నాగర్ కర్నూల్లో చెంచులను మనం పరిగణలోకి తీసుకుంటాం తర్వాత భారత రాజ్యాంగము కూడా తెగల గుర్తింపుకు సంబంధించి కొన్ని తెగల లక్షణాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేస్తుంది భారత రాజ్యాంగంలో ఎస్పెషల్లీ మూడు వందల నలభై రెండవ నిబంధన ప్రకారం త్రీ ఫార్టీ టూ నిబంధన ప్రకారము గిరిజన తెగలను భారత రాష్ట్రపతి గుర్తించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి ఒక ఐదు లక్షణాలు అంటే త్రీ ఫార్టీ టూ నిబంధన ప్రకారం ఒక ఐదు లక్షణాలు ఉన్నాయి సో వాటిని పరీక్షలో అడగడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పాము దాన్ని బట్టు త్రీ ఫార్టీ టూ ప్రకారము ఈ కింది వాటిలో గిరిజన తెగకు సంబంధం లేని లక్షణమేది లేదా సంబంధం గల అంశం మీద అడుగుతాడు ఒకటి భౌగోళికంగా వివక్త చెంది ఉండటం సో జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఇది తెగల లక్షణం భారతదేశంలో కూడా అదే కనబడుతుంది మైదాన ప్రాంతాలతో పూర్తి భిన్నంగా ఉంటారు తర్వాత ఆదిమ సామాజిక ఆర్థిక మతపరమైనటువంటి లక్షణాలు కలిగి ఉండటం అనేది మరొక లక్షణం దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉంటారు అదేవిధంగా ఆర్థిక వెనుకబాటుతున్నాం సో ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది ప్లస్ గిరిజనేతలను చూసి భయపడడం కూడా ఇది ఒక లక్షణంగా ఉంటుంది సో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారము ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారిని మనం గిరిజనులుగా గుర్తించే సందర్భం ఉంటుంది సో ముఖ్యంగా మనం జనరల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు సామాజిక దోపిడీకి సామాజిక వివక్షత గురైతే షెడ్యూల్ తెగలు ఆర్థిక దోపిడీకి గురయ్యారు అంటే ఒకప్పుడు భౌగోళికంగా వివక్త చెంది ఉండి స్వయం సమృద్ధితో ఆనందంగా జీవించినటువంటి గిరిజనులు తరువాత కాలంలో మైదాన ప్రాంతంలోని వ్యక్తులతో కలిసి జీవించాల్సి పరిస్థితినప్పుడు ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి ప్రభుత్వాలు కూడా గిరిజనుల విషయానికి వచ్చేసరికి ఆర్థిక కోణాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది ఇక భారతదేశంలో గిరిజనులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారనే విషయాన్ని చూస్తే అనేక ప్రాంతాల్లో మనకి భౌగోళికంగా చూస్తే ఉత్తర మరియు ఈశాన్య భారతం దానికి సంబంధించి ఒక భాగం చూస్తాం మధ్య కేంద్ర ప్రాంతాన్ని ఒక భాగంగా చూస్తాము దక్షిణ ప్రాంతాన్ని ఒక భాగంగా చూస్తాం సో ఉత్తర ప్రాంతము మరియు ఈశాన్య ప్రాంతం అవి రెండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు లేదా జమ్మూ కాశ్మీరు మొదలుకొని అదంతా ఒక బెల్టు మధ్య భాగాన్ని ఒక భాగంగా చూస్తాం సో దాంట్లో ఏమేమి వస్తాయి అనేటివి అవన్నీ కూడా మనకు దీంట్లో పరిగణలోకి తీసుకోవాలి ఉత్తర మరియు ఈశాన్య మండలానికి సంబంధించి చూసినప్పుడు తూర్పు కాశ్మీర్ కానీ లేదా ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తర భాగము అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాల్యాండు మిజోరాం హిమాచల్ ప్రదేశ్ సిక్కిమ్ లేదా అస్సాం మణిపూర్ త్రిపుర పశ్చిమ బెంగాల్లోని కొండ ప్రాంతాలు డార్జిలింగ్ కొండ ప్రాంతాలు ఏవైతేన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనకి అకా డఫ్లా బోటియా కాసా గారో నాగో మీజో కాశీ లాంటి తెగలు ఎక్కువగా ఇక్కడ కనబడుతున్న సందర్భం ఉంటుంది సో మనం భౌగోళికంగా అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు గారో తెగ ఎక్కడ ఉంటున్నారని అడిగారు మనకి అదేవిధంగా అంటే నాగా అంటే నాగాల్యాండ్ అని గుర్తుపట్టగలుగుతాం నాగా అంటే గారో అంటే ఈశాన్య భారతం అంటే అట్లీస్ట్ వాళ్ళు ఈ మండలం ఉత్తర మండలము ఈశాన్య మండలం అనే పదాలతోని మనకి ఉత్తర భారతదేశంలో బోటియా ఈ ముఖ్యంగా పశువులు అంటే ఎస్పెషల్లీ మేకలను పో అంటే వీళ్ళని పశుపోషకన సంబంధించి నైపుణ్యం ఉన్నటువంటి తెగ బోటియాను చెప్తారు సో అది గుర్తుపెట్టుకోవాలి ఇక మధ్య మండలం లేదా కేంద్ర మండలంకి వచ్చేసరికి మనకి మేజర్ పార్ట్ అంతా కూడా చోటానాగపూర్ బెల్ట్ ఉంటుంది ఈ చోటానాగపూర్ బెల్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ తర్వాత బీహార్ జార్ఖండ్ ఏదైతే మనం చెప్తున్నామో అదంతా కూడా మధ్య భారతం అంటాం ఇక్కడ సంఖ్యాపరంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు చోటా నాగపూర్ బెల్ట్ దాంతోపాటు మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా మేజర్గా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ యొక్క పశ్చిమ ప్రాంతము ఉత్తరప్రదేశ్ యొక్క దక్షిణ ప్రాంతం ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో అవి మనకి ప్రధానంగా ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా విస్తరించినటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఈశాన్య భారతంలో ఉన్నటువంటి గిరిజనులకి మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులకి స్పష్టమైనటువంటి తేడా కనబడుతుంది మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు ముఖ్యంగా చోటా నాగపూర్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారు అతి ప్రాచీన సమాజాలకు సంబంధించినటువంటి తెగలుగా పరిగణించబడతారు బట్ ఈశాన్య భారతంలో ఉండేటువంటి తెగలు ఎవరుతున్నాయి అవి కొంచెం ఆధునిక తెగలుగా కనబడతాయి మనకి స్వాతంత్ర ఉద్యమ కాలంలో కానీ స్వాతంత్ర అనంతరం కానీ ఈశాన్య భారతంలో ఉండేటువంటి తెగలు వేగంగా అభివృద్ధి చెందారు సో దానికి ఒక రీజన్ ఏమిటంటే క్రైస్తవ మిషనరీల యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు తొందరగా విద్య నేర్చుకున్న ఆంగ్ల విద్య నేర్చుకున్నారు ఉపాధిని పొందగలిగినారు ఆటోమేటిక్గా జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోగలిగారు కాబట్టి మధ్య భారతంలో అవకాశాలు ఇప్పుడు మనము గోండు ఉద్యమం గురించి కుమరం భీమ్ చేసినటువంటి ఉద్యమం ఇవన్నీ మధ్య భారతానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్న తెగల గురించి చెప్తాం కాబట్టి దాంట్లో గోండు మూండా తెగ సంతాల్ బిల్ అదేవిధంగా ఖోండు తెగ ఇవంతా మనకు మధ్య భారతంలో కనబడతారు సో కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి మనం అంటే ఉత్తర భారతదేశము ఈశాన్య ప్రాంతంలో ఉండేటువంటి తెగలకు ఒక జీవన విధానము ఒక ఒక రకమైన సమస్యలు మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులకి మరొక ప్రత్యేకమైనటువంటి సమస్యలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక మూడో భాగం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావాలన్నప్పుడు మూడో భాగం ఏదైతుందో దక్షిణ మండలం అంటాం మనం సో దక్షిణ మండలంలో మేజర్గా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు అతి ప్రాచీనమైనటువంటి జీవన విధానాన్ని ఇప్పుడు మనకి కాడారు తెగ తమిళనాడులోని కాడారు కురుంబ ఇరుల లాంటి తోడ ఈ తోడ లాంటి వాళ్ళు కానీ లేదా తెలంగాణలో ఉండేటువంటి చెంచు చెంచు గోండు కోయ కొండరెడ్డి ఎరుకల యానాది సవర జాతాపు ఇట్లాంటి తెగలు అతి ప్రాచీనమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి భారతదేశంలో తెగల విస్తరణకు సంబంధించి చూస్తే తెగల విస్తరణ అనేది వైవిధ్య భరితంగా ఉంది తెగలు ఏకరీతిన లేరు తెగల జీవన విధానం పరంగా వైవిధ్యం ఉంది కాబట్టి భిన్నత్వం చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడిగేటప్పుడు సంఖ్యాపరంగా నంబర్ పరంగా ఈ కింది ఏ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఉంటారంటారు సో మధ్య ప్రాంత మధ్య భారతదేశం అని చెప్పాలి తర్వాత మరొక సందర్భంలో సామాజికంగా సాంస్కృతికంగా వికాసం చెందినటువంటి గిరిజన సమాజాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి ఈశాన్య భారతంలో ఉన్నాయి ఇక్కడ ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకసారి మరొకటి ఈశాన్య భారతంలో గిరిజనుల యొక్క వికాసానికి దోహదపడినటువంటి బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అని ఒకసారి అడిగాడు వెరియర్ హెల్విన్ వేరియర్ ఎల్విన్ గురించి ఒకసారి ప్రశ్న అడిగారు అట్లాగే మనకు తెలంగాణ ప్రాంతంలో గోండులపై పరిచయం చేసినటువంటి హైమన్ డార్ఫ్ రెండు వేల పదహారులో గ్రూప్ టూలో జరిగినటువంటి పరీక్షలో హైమన్ డార్ఫ్ గురించి ప్రశ్న అడిగారు సో ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడిగేటువంటి సందర్భాల్లో కొంతమంది మానవ శాస్త్రవేత్తలు ఈ గిరిజనుల పైన పరిశీలనలు విస్తృతంగా చేయడమే కాకుండా తమ జీవితాలను కూడా త్యాగం చేశారు సో ఈ నేపథ్యంలో భారతదేశంలో కొంతమంది సామాజిక మానవ శాస్త్రవేత్తలు ఆ బ్రిటిష్ వలస పాలన అంతమైన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయారు భారతదేశంలో ఉండిపోయారు భారతదేశంలోని గిరిజనుల కోసమే సేవలు చేసేటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు సో ఈ ప్రయత్నం దృష్టిలో పెట్టుకునే ముఖ్యంగా మనకు తెలంగాణ ప్రాంతంలో గోండులో యొక్క సమస్యలకు పరిష్కారం కుమరం భీం చేసినటువంటి ఉద్యమం ఆ ఉద్యమ ప్రభావం వల్ల ఆనాడు నిజాం ప్రభుత్వము హైమాండ్ ఆర్ఫ్ హైమాండ్ ఆర్ఫ్ను మనము ఒక మానవ శాస్త్రవేత్తను ఆ ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి గిరిజనుల యొక్క సమస్యల మీద అధ్యయనం చేసి నివేదిక ఏమంటే గిరిజన సమస్యలను అధ్యయనం చేసి హైమాండ్ ఆర్ప్ ఇచ్చిన నివేదికను నిజాం ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గిరిజన సమస్యలకు పరిష్కార మార్గాన్ని శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా చేయడం జరిగింది సో ఇది ఎందుకు చెప్తుంటే అభ్యర్థులు ఇట్లా ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏమిటి ప్రభుత్వాలు ఏం చేసుకున్నాయి ఇట్లా జనరల్ ఐడియాతో పాటు ఏ రకమైన తెగలు ఉన్నారు ఇది కూడా మనకు పోటీ పరీక్షల్లో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉపయోగించుకోలే ఈ గిరిజనులకు సంబంధించినటువంటి మిగతా విషయాల్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిస్తున్నాం థ్యాంక్ యూ